మూవీ అంతా ఎంటర్టైన్మెంటే, అంటే మెసేజ్ ఉంటుంది, అడల్ట్స్ కి మెసేజ్ ఉంటుంది, యూత్ కి మనం ఎలాగుంటామో చూపిస్తుంది, అంతా అంతా కలిపి ఒక సినిమా చేసాము, ఎంటర్టైన్మెంట్ కామెడీ కింద వస్తుంది. జోన్రా జోమా ఇస్ రొమాంటిక్ కామెడీ అనే అంటాం డ్రామాతో. నా క్యారెక్టరా, నా క్యారెక్టర్ చాలా వరకు నాలాగే ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోయింది, ఒక బిజినెస్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, జాబ్ చేయాలనిపించదు. ఆక్తాయిగా ఉంటాను, ఒక షెడ్లో ఉంటాను, ఆక్తాయి ఆక్తాయిగా ఫోన్ నంబర్లు కొట్టుకుంటూ ఎవరినై పడితే బాగుంటుంది అని చూసుకొని, అది నా క్యారెక్టర్. అందరూ కొత్త యాక్టర్సే, యాక్టర్స్ అందరు కొత్త, అంతా రిస్కులు రిస్కులు చేసి మంచి సినిమా చేయడానికి ట్రై చేసాము. మన డైరెక్టర్ కొత్త ఆయన, సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో హోప్ఫుల్లీ యూత్ని సపోర్ట్ చేసి ఫారెన్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే బాగుంటుందని, అది కొత్త చెప్పండి ఎలాగుంటుంది. నా తెలుగు విచిత్రం సినిమాలో ఉండదు. I play the character Neelu in the film. It's actually a very interesting character for me because it was good to be selected in a role that was less glamorous. She's actually a very intelligent character. Something ironic about the character is that she works for a charity organization. And back home in Australia, my amma, she actually runs a charity organization called the Blind Sporting Council, and my character is also helping the blind through her charity organization. So it was a very relatable character. She's a very down-to-earth, very strong, independent young lady. She's not one to be reckoned with, I wouldn't say. She's quite intense, but she has a soft side which comes through in the movie as well. So yeah, I think she you'll see a really interesting contrast in characters. Prashant's character is a real rascal. He's very cheeky, so you'll see lots of arguments, but in a playful way. So there's that. Is there any other? Nenu Pinchelne. So mem kuda Australia lone untam, and the offer anyak chala chala odd ga vachindi. రిలీజ్ 30th ఉంది, సో ఈ ఫ్రైడే 30th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ ఆఫర్ మాకు చాలా విచిత్రంగా వచ్చింది, చాలా సర్ప్రైజింగ్గా వచ్చింది. మేము చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగాం, సో ఇట్స్ వెరీ నైస్. మల్లె విజయ్ ప్రసాద్ గారు వాజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్, సో అక్కడి నుంచి వచ్చింది. అండ్ తను ఈ సినిమాని తీసుకొని ఇంత బాగా, ఇంత కాంప్రమైజ్ ఎక్కడ చేయకుండా అంత అందంగా ఉంటుంది ప్రతి పాట, ప్రతి సీన్. మన హీరో హీరోయిన్ అందరు చాలా అందంగా కొత్తగా ఉంటారు. సో తనకు ఆ ప్రొడక్షన్ హౌస్ మాత్రం హెస్ రియలీ షోడ్ దట్ వెల్ఫేర్ క్రియేషన్స్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. సో ఇట్స్ జస్ట్ బిన్ ఫ్యాంటాస్టిక్ ఫర్ ఐ థింక్ జస్ట్ నాట్ ఓన్లీ అన్నయ్య బట్ మా మొత్తం ఫ్యామిలీకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త సీన్ చూపించారు. తర్వాత అంతా చూసిన తర్వాత పర్లేదు, కొంచెం ఇంకొంచెం పెద్ద రోల్ ఇద్దాం, ఇంకొంచెం అలా 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 పెరిగిపోయింది. హీరో రోల్ ఇచ్చారు, సో దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. దాని తర్వాతే మల్ల విజయ్ ప్రసాద్ గారిని కలిశాను. దాని తర్వాత వాళ్ళ బ్యానర్ మీద తీసుకున్నారు ఈ సినిమా. అండ్ చెల్లి చెప్పినట్టు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, డబ్బింగ్ కావాలంటే 2-3 టైమ్స్ చెప్పించారు.